గీ సినిమాల గీ హీరోయినే కాక ఇంకిద్దరు ఉన్నారంట. ఎవరి గురించి చెప్తున్నా అనుకుంటురా? మన రౌడీ బాయ్ విజయ్ అన్న గురించి. విజయ్ దేవరకొండ సినిమా ఇప్పుడు రాబోతుంది, ది ఫ్యామిలీ స్టార్ అని. గీ సినిమాకి డైరెక్టర్ వచ్చేసి మన పరశురామ్ అనమాట. సో దిల్ రాజు ప్రొడక్షన్ లో వచ్చే గీ సినిమాలో ఒక్క హీరోయినే కాదు ఇంకా ఇద్దరు హీరోయిన్లు కనిపించబోతున్నారంట. గీ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాలా, కాకపోతే లేట్ అయ్యిందంట. ఎందుకు అంటే షూటింగ్ లా కాస్త ఆలస్యం కూడా జరిగిందంట. అది ఒక బుచ్చట పక్కన పెడితే తేదీకి కూడా పోస్ట్ పోన్ అయికుంటూ వచ్చింది. ఎప్పుడో సంక్రాంతి కావాల్సిన సినిమా ఆ బరి నుంచి తప్పించుకొని ఇప్పుడు ఏప్రిల్ 5న రిలీజ్ అవుతుంది. అయితే అసలు ముచ్చటకు వస్తే ఇందులో ఇంకిద్దరు గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారంట. అందులో ముఖ్యంగా మన శ్రీవల్లి, రష్మిక. రష్మిక విజయ్ దేవరకొండ కాంబినేషన్ ఎంతమంది ఎదురు చూస్తారో చెప్పుర్రి. సో అయితే వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇంతకు ముందే మనం చూసేసినాం. కాకపోతే ది ఫ్యామిలీ స్టార్లో ఇప్పుడు గీ ముద్దు గుమ్మ కూడా కనిపించబోతుందంట. ఇంతేకాక దివ్య కౌశిక్ కూడా కనిపిస్తుందంట. దివ్యాంశ కౌశిక్ ఇంతకు ముందు మనం మజిలీ సినిమాలో చూసినాం, మైకిల్ సినిమాలో చూసినాం. మంచి రొమాంటిక్ లుక్ తోటి, మంచి గ్లామరస్ లుక్ తోటి కనిపించేసింది. అయితే ఇక ఆమె తర్వాత మన శ్రీవల్లి గురించి చెప్పుకునే పర్లేదు. ఇక వీళ్ళిద్దరు ముచ్చట పక్కన పెడితే మృణాల్ ఠాకూర్ అయితే మనకి ఆల్రెడీ హాయ్ నానా సీతారామన్ తోటి ఒక క్లాసిక్ మూవీలు ఇచ్చి హిట్ అయితే దక్కించుకుంది. ఇక ది ఫ్యామిలీ స్టార్లో కూడా విజయ్ అన్న పక్కన ఎట్లా కనిపిస్తుందో తెలియదు. ఇక అయితే వీళ్ళిద్దరిని టీజర్లో చూసినప్పుడు అయితే వీళ్ళిద్దరు జంట మంచిగానే ముచ్చటగా అనిపించింది, మంచిగా పండుతుంది అని కూడా అనిపించింది. అయితే ఈ శ్రీవల్లి అంటే మన రష్మిక మందన వచ్చి డ్యాన్స్ మాత్రమే చేసిందా, గెస్ట్ రోల్లో ఇంకేమైనా చేసిందా, అంటే ఆమె క్యారెక్టర్ ఎక్కువ కనిపిస్తుందా అనేది కొంచెం వింతగానే ఉంది. అయితే ఈ విషయం పక్కన పెడితే ఇక మనకి దివ్యాంశ కౌశిక్, దివ్యాంశ కౌశిక్ కూడా ఆమె క్యారెక్టర్ని ఎంతవరకు తీసుకెళ్ళిందో, ఒకవేళ తన క్యారెక్టర్ని ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళిందో ఈ సినిమాతోటి ఇంకా ఛాన్స్లను దక్కించుకుంటుందో ఇక చూడాలి మరి. అయితే వీళ్ళు ముగ్గురు కలిపి మన విజయ్ దేవరకొండతో కాంబినేషన్ ఎలా అనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలానే అక్కడ గండ సింబల్ ఉంటుంది, దాన్ని అలా కొట్టేసుకొని వెళ్ళిపోరు.